Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ రెండవ జాబితాలో ట్విస్టుల మీద ట్విస్టులు. ఎంత ఉత్కంఠ మధ్య వైసీపీ రెండవ జాబితా రిలీజ్ అయింది. ఈ జాబితాలో బోలెడు ట్విస్టులు ఉండడం విశేషం. కొందరిని షిఫ్ట్ చేశారు, కొందరిని ఎంపీ ప్లేస్ నుంచి ఎమ్మెల్యే ప్లేస్లోకి తెచ్చారు, మరికొందరిని పక్కన పెట్టారు. ఈ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కసరత్తు వేగవంతం చేశారు. కొద్ది రోజులుగా ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియలో భాగంగా రెండో జాబితాను ప్రకటించారు. గెలిపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ సీఎం జగన్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. తొలి జాబితాలో 11 మందిని ఖరారు చేసిన జగన్ ఇప్పుడు రెండో జాబితాలో 22 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయించారు. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ మార్పు తప్పదని తెలుస్తోంది. 3 ఎంపీలను వైసీపీ ప్రకటించింది. అనంతపురం ఎంపీగా ప్రస్తుత పెనుగొండ ఎమ్మెల్యే శంకరనారాయణను ఖరారు చేశారు. హిందూపురం ఎంపీగా బీజేపీ మాజీ ఎంపీ శాంతమ్మకు కేటాయించారు. అరకు ఎంపీగా కె భాగ్యలక్ష్మి పేరు ప్రకటించారు. రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ను రాజమండ్రి సిటీ అభ్యర్థిగా ప్రకటించారు. రాజమండ్రి రూరల్కు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను ఖరారు చేశారు. పోలవరం నియోజకవర్గానికి ప్రస్తుత ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణికి కేటాయించారు. గుంటూరు ఈస్ట్ ఫాతిమా పేరు ఖరారు చేశారు. ఎమ్మిగనూరు మాచాని వెంకటేష్ను అభ్యర్థిగా ప్రకటించారు. తిరుపతిలో బొమ్మన అభినయరెడ్డికి కేటాయించారు. మచిలీపట్నం పేర్ని నానికుమారుడు, పేర్ని కృష్ణమూర్తిని ముఖ్యమంత్రి ఎంపిక చేశారు. 22 చోట్ల అభ్యర్థుల మార్పులు చేర్పులు జరిగాయి. చంద్రగిరికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని, పెనుగొండకు ప్రస్తుత మంత్రి ఉషాచరణను అభ్యర్థిగా ప్రకటించారు. రాజ్యం డాక్టర్ తాలే రాజేష్, అనకాపల్లి భరత్ కుమార్, పాయకరావుపేట కంబాల జోగులు, రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్, పి గన్నవరం విప్పర్తి వేణుగోపాల్, పిఠాపురం వంగా గీత, జగ్గంపేట తోట నరసింహం, ప్రత్తిపాడు ఉరుపుల సుబ్బారావు, కదిరి మక్బూల్ అహ్మద్, ఎర్రకొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్, కళ్యాణదుర్గం తలారి రంగయ్య, అరకు గొడ్డేటి మాధవి, పాడేరు విశ్వేశ్వరరాజు, విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ వేస్ట షేక్ ఆసిఫ్ పేరు ఖరారు చేశారు. దీని ద్వారా 3 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటుగా 27 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు పార్టీ ప్రకటించింది. ఈ జాబితాలో బొమ్మన, చెవిరెడ్డి, పేర్ని నాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, ముస్తాఫా వారసులకు సీట్లు కేటాయించారు. 5 నియోజకవర్గాల్లో ఎంపీలను ఎమ్మెల్యేలుగా ఖరారు చేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఎమ్మెల్సీగా హామీ ఇచ్చారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఎంపీగా పంపే అవకాశం ఉందని చెబుతున్నారు. తాజా మార్పులతో మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాను మరో 2 రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉంది. దీని ద్వారా ఇప్పటికే 38 నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. ఈ మార్పులపైన నేతల స్పందన చూడాల్సి ఉంది.